హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ హైదరాబాదు భువనగిరిలోనిది. ఇది ORR 2 వరంగల్ వెళ్ళేటువంటి హైవే. ఇది వరంగల్ హైవే. ఇది ఈ వరంగల్ హైవే ఫేసే మనం చూడబోయేటువంటి వెంచర్. ఇది దాదాపుగా చాలా ప్లాట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. వరంగల్ యాదాద్రి భువనగిరి ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ వెళ్తున్నటువంటి హైవే. ఇది ఇప్పుడు మనం చూడబోయేటువంటి వెంచర్ కూడా హైవే ఫేసే. ఇది హైవే. ఇది హైవే. ఈ హైవే ఫేస్ ఉన్నటువంటి వెంచర్. ఇది మొత్తం కూడా డెవలప్ అయి ఉంది. సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అలాగే గ్రీనరీ కోసం షోల్డర్స్ వదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి చేసేసారు. 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు ప్లాటింగ్ సైజు. హైవే ఫేస్ ఆనుకొని ఉంటుంది ఈ యొక్క వెంచరు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఉప్పల్కి 33 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఉప్పల్ స్టేడియం దగ్గరికి 33 కిలోమీటర్లు, దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి 40 నిమిషాలు ప్రయాణం ఇక్కడికి. మొత్తం ప్లాటింగ్ కూడా పూర్తయిపోయింది. సిమెంట్ రోడ్లు, మెయిన్ రోడ్డు హైవే ఫేసు కమర్షియల్ కోసం ఉంచుకున్నారు. హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసేటువంటి ఉద్దేశం కూడా ఉంది. పూర్తిగా ఇది హైదరాబాద్లోని ప్రాపర్టీ, దయచేసి గమనించగలరు. ప్లాట్స్ అయిపోయినాయి, లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. ఒక వెంచర్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉంది, కేవలం హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ నాన్ లేఅవుట్ కాదు, హెచ్ఎండిఏ లేఅవుట్ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ అథారిటీ. రోడ్లు మొత్తం కూడా డెవలప్ అయి ఉన్నాయి, లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి, దయచేసి గమనించగలరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అంటనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మీ ప్లాట్స్ ఏమైనా ఉంటే తెలపగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.